ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ముందుగా దేవాతి దేవుడికి అలాగే దైవజనులకి అలాగే కూర్చున్న మీ అందరికీ కూడా నా వందనాలు. ఈ దినాన్ని వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పిల్లరా, ఏబు గారు మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం తీసుకొని దినాన్ని మనం ముందుకు వెళ్దామండి. ప్రియులారా, ఏబు ఒక విధానం గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే, తనకున్న కుమారులు అనగా 7 కుమారులు 3 కుమార్తెలు, అయితే ఏబు ఉదయం లేచి లగ్గానే ఒక విషయాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. చూడండి, ఏబు గ్రంథం 1వ అధ్యాయము 1వ చుల్లో ఒక మాట ఉంది, నేను చదువుతాను. ఊజు దేశమందు ఏబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7000 గొర్రెలను 3000 ఒంటులను 500 ఆడగాడిదలను బహు పనివారు ఆస్తి కలిగి ఉండెను. గనుక తూర్పు దిక్కున జనులందరూ అతడే గొప్పవాడన నుండెను. అయితే అతని కుమారులందరూ వంతులు చొప్పున ఆ దినమందు ఒక్కొక్కరు కొరకు తమ తమ ఇండ్లలో విందు చేయుచు కూడినప్పుడు తమ 3 అక్కచెల్లెండ్రులను తమతో కలిగిన అన్నపానములు పుచ్చుకొని వలననే వారిని పిలిపించి వచ్చాను. అయితే వారు ఇందు మూలగా పూర్తి కాగా ఏబు తన కుమారులను పాపము వారు ఇందుల మూల ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరోము అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చాను. అంటే ఇక్కడ తమ కుటుంబంలో ఉన్న పిల్లల కోసం, అయితే ప్రతి దినము ఉదయం లేచి లగ్గానే వారి నిమిత్తము ప్రార్థన చేసేవాడంట. అయ్యా, వారు ఏమైనా తప్పుదిం చేశారేమో, వారు ఏమైనా పొరపాట్లు చేశారేమో, వారేమో నీకు విరోధంగా ఏమైనా తిరిగారేమో అని ప్రతిరోజు ఉదయాన్నే ఆయన లేచి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చేవాడంట. అయితే ఇంత ప్రార్థన చేసే ఈ వ్యక్తి ఒకనొక దినాల్లో దేవుడు ఒక విషయాన్ని ఆయన తెలియజేసే ముందు దేవుడు అనుకుంటున్నాడండి, దేవదూతలు యెహోవా సన్నిధికి నిలుచుటకే దినమంతటా తటస్సించను. ఆ దినమందు అపవాదని యొక్క ఒకడు వారితో కలిసి వచ్చి, యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితవని వాడిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితేనని యెహోవాకు ప్రత్యేక ఉత్తరము ఇచ్చాను. అయితే ఇక్కడ దేవుడే అడిగాడు. ఏమని అడిగాడు? సాతానా, నువ్వు ఎక్కడ నుండి వచ్చావు అంటే భూమి మీద అటు ఇటు తిరుగు వచ్చానని చెప్పినప్పుడు, అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, భూమి మీద యథార్థవంతుడైన న్యాయవంతుడైన ఏబు సంగతి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అన్నాడు. అయితే ఇతను చూస్తే భక్తిపరుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయం కలిగి భక్తి చేసే ఈ వ్యక్తి గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అయితే కొన్ని కారణాల చేత, అయితే అపవాది ప్రేరేపణ చేత, లేకపోతే దేవుని దగ్గర కొన్ని సలహాలు తీసుకుంటూ, అతడు నీ యందు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయన ఏమి చేయలేకపోతున్నావు అని ఆయన అన్నప్పుడు దేవుడు వానితో కొన్ని ఒప్పందములు ఒప్పుకున్నప్పుడు, ఏబు ఎదుట ఉన్న ఆ యొక్క కంచెని తీసేటప్పుడు, ఆయనకి కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఏబు గారు ఒక్కొక్క సమయంలో ఒక మాట అంటున్నాడు. చూడండి, అదే ఏబు గ్రంథము 4వ అధ్యాయం 6వ చుల్లో ఒక మాట ఉంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. అంటే ఇక్కడ ఆయనకి శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కానీ ఏమొచ్చినా అక్కడ ఏబు గారు అన్న మాట మనం ఆలోచన చేస్తే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. అయితే ఈ విషయం గురించి మనం ఆలోచన చేస్తే, మన పితరులు అనగా చాలామంది వారు కొన్ని విషయాల్లో దేవుని ఎక్కువగా వర్ణిస్తూ తమ జీవితాలు గడిపినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి చూస్తే, రాజైన దావీదు గురించి కూడా మనం ఆలోచన చేస్తే, ఇక్కడ తన కుమారుడు ఎవరంటే దావీదు కుమారుడైన అబ్సాలోము తన తండ్రిని చంపాలని తిరిగేటప్పుడు ఆ యొక్క సందర్భంలో రాసిన ఈ యొక్క కీర్తన, అబ్సాలోము తన
కుమారుడు ఎదుటి నుండి దావీదు పారిపోయినప్పుడు రాసిన ఈ కీర్తనలో దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నన్ను బాధించేవారు విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచేవారు అనేకులు ఉన్నారు, దేవుని వలన అతనికి రక్షణ ఏమి దొరకదని నన్ను గురించి చెప్పుకునేవారు అనేకులు ఉన్నాలయ్యా అని దావీదు మాట్లాడుతున్నప్పుడు దావీదు గురించి దేవుడు చాలా వర్ణంగా రాస్తున్నాడు. ఏమంటున్నంటే ఇక్కడ దావీదు ఏమంటుంటే, ప్రభా నీవే నాకు కేడంగా ఉన్నావు, నీవే నాకు రక్షణ కోటగా ఉన్నావు, నువ్వు తప్ప నాకు క్షేమాధారం ఏది లేదని దావీదు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే ప్రజలందరూ ఇక ఈ యొక్క సందర్భంలో అనగా ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క సమయాలలో ఎవరు మనకు చేయూతిస్తారో అని అనుకున్న ఈ సమయంలో దేవుడు తప్ప మనుషుడున్నవాడు ఎవడు లేనట్టుగా మనకి వాక్య లేఖనాలుగా మనం తెలియజేస్తున్నాం. ప్రియులారా, అయితే ఇక్కడ మూడో వచనంలో మాట్లాడితే అదే కీర్తన గ్రంథం 3:3 ఏముందంటే, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయ స్వందముగా ఉన్నావు, నా తల ఎత్తువాడుగా ఉన్నావు. అప్పుడు దావీదు మాట్లాడుతున్నమాట, నేను ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవాయే నాకు ఆధారము. అంటే మనకు ఉత్తరం ఇవ్వాలన్నా, మనల్ని ఆదరించాలన్నా, మనకు పైకి లేపాలన్నా మనుషుల వల్ల ఏమాత్రం కాదు, ఎందుకంటే అది చేయాలంటే దేవుడి వల్ల మాత్రమే అవుద్ది. అయితే ఇంత భక్తిపూరుడైన దావీదు కూడా కొన్ని సందర్భంలో కొన్ని మాటలు మాట్లాడితే ఆ మాటను మనం ఆలోచన చేస్తే చూడండి, అదే కీర్తన గ్రంథం 6:6 ఒక మాట ఉంది. ఇక్కడ ఏమంటే, యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపుకో, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపుకో, యెహోవా నేను కుసించు నన్ను నన్ను కరుణించుము, యెహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము, నా ప్రాణం బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు నన్ను కరుణింపక యుందువు, యెహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము, మరణమైన వారు నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తారు అని దావీదు మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా దేవుడు దావీదు ప్రార్థన ఆలకించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ పాతాళం చనిపోయిన తర్వాత ఎవరు ఆయనకు స్తుతులు చెల్లిస్తారు, బతుకున్నప్పుడు ఆయన నీకు స్తుతులు చెల్లిస్తారు అని ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడే మనకి ఆధారం కాబట్టి, దేవుడే మనకి కోట కాబట్టి, దేవుడే మనకి ఒక రక్షణ కాబట్టి ఆయన్ని మనం ఒక కోటగా ఒక అండగా మనం చూసుకోవాలి. అంతేకాదు ఈ దావీదు విషయంలో దేవుడు చాలా ఆయనకి ఇష్టమైన కుమారుడిగా ఉన్నాడు. అంటే 6:6 చూస్తే ఏమంటే, నేను మూలుగుచూ ఆలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచూ నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది, విచారణ చేత నా కన్నులకు గుంటలు పడుచున్నవి. అంటే దావీదు ఎప్పుడు చూసినా ఆయన ప్రార్థన చేసేవాడు, ఎప్పుడు చూసినా తన ప్రజల కోసం దీనివల్ల ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అదే కీర్తన గ్రంథంలో ఇంకొక అధ్యయం చూస్తే చూడండి, 27:8 ఒక మాట చూద్దాం. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీగా, యెహోవా నీ సన్నిధిని వెతికిదినని నా హృదయము నీతో అనెను అంటున్నాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, దావీదా నువ్వు నా సన్నిధిని ఎదుకున్నప్పుడు దేవుడు అనకముందే దావీదు ఏమంటున్నాడంటే, నీ సన్నిధిని ఎదిగిదినని నా హృదయము నీతో చెప్తుంది. పిల్లరా, మనం దేవుని సన్నిధిని ఎదిగే వారిగా ఉన్నామా లేదా? అందుకే దావీదు గురించి దేవుడు చాలా గొప్పగా వర్ణిస్తున్నాడు. ఏమని వర్ణిస్తున్నాడంటే, ఆయన దేవుడు మాట్లాడకముందే ఈయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ విషయం గురించి ఆలోచించకముందే దేవుడి గురించి ముందుగానే ఇక్కడ దావీదు ఆలోచన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడని చూస్తున్నాడు, కానీ దేవుడు మాట్లాడకముందే ఆయన సన్నిధిని ఎదిగేవాడిగా ఉన్నాడు. అందుకే దావీదు గురించి దేవుడు చాలా గొప్పగా వర్ణిస్తున్నాడు. అందుకే దావీదు అంతకుముందు ఇక కీర్తన 139 కీర్తనలో ఒక మాట చూడండి, కీర్తన 39:9 అక్కడ 3వచనంలో ఒక మాట ఉంది. ఏముందంటే, నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను నోరారా ఈ మాట పలికి తిని, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల పరిమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోవాలని కోరుచున్నాను. అంటే దావీదు ముందుగానే మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు ఇంత గొప్పగా మాట్లాడుతున్న దావీదు గురించి దేవుడేమంటున్నాడో మనం ఒకసారి చూస్తే అపొస్తలుల కార్యాలు దావీదు గురించి ఏమంటున్నాడో మనం ఒకసారి మనం పరిశీలించేద్దాం. అపొస్తలుల కార్యాలు 13:22 చదువుదాం. ఇక్కడ ఏమంటుంటే నేను చదువుతాను, 13:13 ఆ తరువాత
అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరి ఈయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుకుంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతను గురించి సాక్ష్యమిచ్చిరి. ఎవరు సాక్ష్యమిచ్చారు? దేవుడే సాక్ష్యమిచ్చాడు. అంటే దావీదు గురించి దేవుడే అంటున్నాడు, ఈయన నేను కనుక్కున్నాను, ఈయన యెషయా కుమారుడు అని దావీదు నేను కనుక్కుంటాను. ఎందుకంటే దావీదు ఆయన నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుకంటే నేను మాట్లాడకముందే నేను ఏవైతే మాట్లాడాలనుకుంటున్నానో అవన్నీ ముందు అన్నింటినీ ఆయన కనుగొన్నవాడని దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అదే దావీదు గురించి మనం ఇంకా మాట్లాడితే, దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే తన కుమారులకు ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో లోకులందరూ పోవాల్సిన త్రోవలో నేను కూడా పోతున్నాను, మీరు కూడా అదే త్రోవలో వెళ్ళాలి, కాబట్టి మీరు ప్రాణం ఉన్నని చెప్పు, మీ ప్రాణాలు ఉన్నప్పుడు దేవుని మీరు స్తుతించండి, దేవునికి ఇష్టమైన కుమారులుగా ఉండండి అని దావీదు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే ఇంకా అదే కీర్తనలో ఇంకా మనం చూస్తే చాలా ఉన్నాయండి ఈ కీర్తన గ్రంథం 139 కీర్తన 2వ శ్లోకంలో ఒక మాట ఉంది, నేను ఏమియో మాట్లాడక మౌనిని తిని క్షేమము గురిచైనను పలుకక నేను మౌనముగా నుంటిని, అయినను నా విచారము అధికమాయను. ఎందుకు దావీదు నువ్వు అంత మౌనంగా ఉన్నావంటే దినవల్ల మారని ప్రజల వైపు ఆయన కన్నీటి కారుస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఒకనొక సందర్భంలో దావీదు గురించి ఒక ఇజ్రాయేలు యొక్క ప్రజల కోసము ఇక ఎవరో గొలియాతు అనే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళందరినీ తిడుతున్నప్పుడు లేక వాళ్ళని బాధపడుతున్నప్పుడు వాళ్ళని చంపాలనుకున్నప్పుడు దావీదు ఒక్కడే వాళ్ళు ఎదురుగా వెళ్ళి పోరాట చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి దావీదుకి అప్పుడు కొన్ని సందర్భంలో దావీదుని ఎక్కువగా దావీదుకేమో 10,000 కొలది, సౌలుకేమో 7 కొలది అని సుట్టు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దావీదు కూడా దేవుని మాటని ప్రతి మాట తోచా తెప్పగా నెరవేర్చేవాడిగా ఉన్నాడు. అందుకే అదే 139 కీర్తన 6వ శ్లోకంలో ఒక మాట ఉంది, మనుషులు వట్టి నీడ వంటి వారే తిరిగిలాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందురు కానీ అది ఎవరిచే చిక్కున వారికే తెలీదు. ప్రవ్వా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, నా అతిక్రమములన్నిటినీ నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయుకుము, దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినై తిని. అంటే చూడండి దావీదు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనం పరిశీలించినట్టయితే అంతేకాదు అదే కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 2వ శ్లోకంలో ఒక మాట ఉంది, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరంలోని ఎద్దకు వచ్చేదరు. అంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి రావాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి అని దేవుని వాక్యాలు మనం వింటున్నాం. కాబట్టి అందుకు నిమిత్తం మనం ప్రార్థన తప్పనిసరిగా ప్రార్థన ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థన చేయాలి. ఆయనకి ఇష్టమైన కుమారులుగాను కుమార్తెలుగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రార్థన చేసి మన పితరులు ఎన్నెన్నో దీవెనలు పొందారు. అంతేకాదు మనం ఆదికాండలో ఒక విషయాన్ని మనం గమనిస్తే 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఇక్కడ 18వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళలు గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతని కనులెత్తి చూసినప్పుడు ఆ ముగ్గురు మనుషులను అతనిని ఎదుర్కొన్నట్టు నిలబడి ఉండి అతడు వాణిని చూసి గుడారపు వాకట వాణిని ఎదుర్కొన్నటకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడే నీ దాసిని దాటిపోవద్దు అని అబ్రహం గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే ఏ విషయమైనా నేను అబ్రహంకు దాచేదనా, నేను ఏ విషయం కూడా అబ్రహంకి నేను దాచిపెట్టను, అబ్రహంకి నేను ముందుగా నేను తెలియజేసేదనేసి దేవుడు ఇక్కడ అబ్రహంతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చిన సందర్భం ఏంటంటే ఒకనొక పట్టణం గురించి ఆయన మాట్లాడబోతున్నాడు కాబట్టి అబ్రహం దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి 16వ అధ్యాయంలో చూడండి మాట, 18వ అధ్యాయం 16వ అధ్యాయంలో ఉన్నాయి, అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సోదొమ తట్టు చూసి అబ్రహమ వారిని సాగనప్పుటకు వారితో కూడా వెళ్ళాను, అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహము నేను దాచేదనా. 18వ అధ్యాయం 16:17 మనం చూస్తే నేను చేయబోయే ఏ కార్యమని నేను అబ్రహంకు నేను దాచిపెట్టేవాడిని కాదు. అందుకే ఏబు గారి గురించి కూడా మనం ఆలోచన చేస్తే
ఏబు కొడుకు గురించి సాతాను ఎదుట ముందుగానే చెప్తున్నాడు ఏబు నీతిమంతుడు అని. అలాగే మనం ఇక్కడ చూస్తే ఇక్కడ అబ్రహం విషయం గురించి కూడా మనం ఏది పరిశీలన చేస్తే ఆ దేవుడు ఏమంటున్నాడంటే నేను చేయబోయే ఏ కార్యమైన అబ్రహంకి నేను దాచిపెట్టేవాడును కాదు. ఎందుకంటే ఇక్కడ సోదమ పట్టణం గురించి ఒక మాట చెప్పడానికి దావీదు ఇక్కడికి అబ్రహం దగ్గరికి వచ్చాను. ఎందుకంటే తన సహోదరుడు కుమారుడు అనగా లోతు విషయం గురించి చెప్పడానికి వచ్చాననేసి మనం చూస్తున్నాం. అంతేకాదు ఇక్కడ 19వ వచనంలో మనం చూసినట్లయితే ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలిగి చేసినప్పుడు ఆ తర్వాత తన పిల్లలు తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గము గైకునుటకే అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనికి నెరిగినని మరియు యెహోవా సోదమ గుమ్మరాలను గురించి మర్ర గొప్పదని గనుక వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నా ఎద్దుకు వస్తే ఆ మొర్ర చెప్పిన వారు సంపూర్ణం చేసి తిని అని లేదని ఇక్కడంటే అబ్రహం కొన్ని విషయాల గురించి మనం ఆలోచన చేస్తే ఆ పట్టణాన్ని కాపాడమని ఇక్కడ ఎవరు అబ్రహం గారు మాట్లాడుతున్నారు. నిజంగా ఈ సందర్భంలో కూడా మనం చూస్తే ఈరోజు కరోనా అనే వ్యాధితో దేశమంతా గ్రామాలు కాదు ప్రతి ఒక్క ఏరియాలు కూడా నిండిపోయి ఉంది. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితులని మనల్ని కాపాడేవారు ఎవరున్నారు అని మనం కొంతవరకైతే అధికారుల మీద అనుకున్నారు, కొంతవరకైతే డాక్టర్ల మీద అనుకున్నారు. ఇప్పుడు ఎవరి వల్ల కాలైపోయింది అది ఇప్పుడు దేవుడే చేయాలని ప్రతి ఒక్కరు దేవుడి మీదే అనుకుని ఉన్నారు. కాబట్టి ఆ దినాల్లో కూడా అబ్రహం గారు కూడా ఈ యొక్క పాపము నుండి ఈ యొక్క ఉగ్రత నుండి తప్పించడానికి ఎవరున్నారు అని అనుకుని ఇక్కడ అబ్రహం గారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహం గారు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి 19వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూస్తే ఇక్కడ అదే 18వ అధ్యాయము 26వ వచనం చూస్తే యెహోవా సోదమ పట్టణమును 50 మంది నీతిమంతులుంటే 50 నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటికి కాయుకుందువా అని అందుకు అబ్రహాము ఇదిగో అక్కడ ఆ విషయం గురించి చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. 28వ వచనం కూడా 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువనా మీరు కాపాడతారా అని బతిమాలుతున్నాడు. అయినా అక్కడ ఎవరు నీతిమంతులు కనబడలేదు పిల్లారా. నిజంగా ఈ రోజుల్లో కూడా ఈ యొక్క సందర్భంలో చూస్తే మరి ప్రజలందరూ మరి పాపం చేశారేమో లేకపోతే దేవుని ఉగ్రతను కనుకుంటున్నారేమో దేవునికి 5 నడుపుతున్నారేమో అని మనం అనుకుంటాం. కానీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో బట్టి లేకపోతే ఆయన ప్రాణాళిక ఎలా ఉందనేది మనం దేనిని ఊహించలేం ప్రియులారా. ఎందుకంటే అది కొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తే కీడుకు మేలుకు ముందు కీడు వస్తుంది అన్నట్టుగా మనం చాలా విషయాలు గమనిస్తాం. అదేవిధంగా దేవుని చిత్తం ఏముందో మనకు తెలియదు కాబట్టి ఆయన ఎందు మనం భయం కలిగి భక్తి చేయాలి. ఒకవేళ ఆయుష్ ఉంటే తనకి ఇష్టమైన కుమారులుగాను కుమార్తెలుగా ఉండాలి, తన పని చేసేవారుగా ఉండాలి. ఒకవేళ దేవుని చిత్తమై ఒకవేళ మనం చనిపోతే ఆయన రాజ్యం కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. అంతేకాదు ఇక్కడ ఈ లోతు పట్ల దేవుడు చాలా సహాయం చేస్తున్నాడు. అంతేకాదు అబ్రహం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ 50 దగ్గర ఉన్న ఆయన 10 దగ్గరికి వచ్చాడు. నిజంగా ఆ రోజుల్లో అబ్రహం గారు ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క పట్టణంలోని లోతు తప్ప ఎవరు పరిశుద్ధులు కనబడలేదు. అయితే మనం కూడా చేయవలసిన పని ఏంటంటే మన యొక్క కుమారుల కోసము ఏబు గారు తమ కుమారుల కోసం కుమార్తెల కోసం ప్రతిదినం ఎలాగైతే ఉదయకాలాన్ని ప్రార్థన చేశాడో అలాగే మనం ప్రార్థన చేయాలి. దావీదు గారు కూడా మరి తన కుటుంబం పట్ల తన యొక్క తన కుమారుల పట్ల ఆయన బాధ్యత కలిగి ప్రార్థన చేస్తూ ఈయన యెషయా కుమారుడు నేను కనుగొంటిని అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మరి ఆయన భక్తి గురించి కూడా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అలాగే అబ్రహం గారు ఇంకా మన పితరులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ దేవునికి అనుకూలంగా నడిచిన వారే, దేవుని మాటకి లోబడి ముందుకు కొనసాగిన వారే. అంతేకాదు ఇంకో అధ్యాయం చూసి ముగించుకుందాం. చూడండి అదే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో ఒక మాట ఉంది. ఇక్కడ ఒక భక్తురాలు ఉంది, ఆవిడ పేరు అన్న. అయితే ఆమె
తమ పిల్లల విషయమే పిల్లలేక చాలా ఇబ్బంది పడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చేది. అయితే చూడండి, ఒకటో అధ్యాయము 9వ వచనంలో చూస్తే, బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూసి నీ సేవకురాలు నన్ను మరువక జ్ఞాపకము చేసుకొనుము. నీ సేవకురాలైన నాకు మగపిల్ల దయచేసిన ఎడల వాని తల మీద చోరకెత్తి ఎన్నటికీ రానీయక వాడి బ్రతుకు దినములన్నిటినీ నేను వానిని యెహోవాకు అప్పగించదనని మొరుక్కుకొనిను. ఎవరు ఇక్కడ అన్న? అంటే నాకు పిల్లలు లేరు, ఒకవేళ నువ్వు నాకు మగపిల్లని దయచేసిన ఎడల ఆ వ్యక్తిని నీ సన్నిధికి ఇస్తాను అని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆ వ్యక్తి ఎవరంటే, ఎవరు కదండి, సమూయేలు అనే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఇతర తల్లిదండ్రుల దయందును, సంగపు దయందును, దైవజనుడైన ఏలియ దయందును, వారు ఆ యొక్క పిల్లవాడు ఎదిగి పెద్దవాడి దేవుని సన్నిధిలో చూడండి, 3వ అధ్యాయం బాలుడైన సమూయేలు ఏలియ ఎదుట యెహోవాకు పరిచార చేయుచుండు ఆ దినములలో యెహోవా వాక్కు అతను ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షమై తేరుచుగా తటస్థించట లేదన్నట్టుగా కొన్ని వాక్యాలు మనం చూస్తే ఇక్కడ సమూయేల గురించి దేవుడే మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన కూడా దేవుని ఎదుట బహు భయం కలిగి భక్తి చేసినవాడు, అన్న ప్రార్థన దేవుడు విన్నవాడు. అలాగే మన పితరులు చాలామంది ప్రార్థనలు దేవుడు విన్నాడు, విని వాళ్ళకి సమాధానం దయచేసి వారి బ్రతుకు దినాలన్నింటినీ దేవుడు క్షేమాభివృద్ధి కలిగి చేసినట్టు చూస్తున్నాం. అలాగే మన యొక్క బ్రతుకుల్లో కూడా మనం ఈ యొక్క లోకం నుండి పరలోకం వెళ్ళాలన్నా, ఈ యొక్క స్థితి నుండి మరో స్థితికి మనం వెళ్ళాలన్నా ప్రార్థన కాబట్టి మనం ఆయన ఎందుకు భయం కలిగి భక్తి చేసి ఆయన సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి కాబట్టి దేవుడు కొన్ని మాటలు మన ఇంకొకళ్ళు నుండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, మా పరలోకపు తండ్రి.